చంద్రుడు వార్తలకి స్వాగతం. ప్రత్యేక హోదా సాధన కోసం వామపక్షాలు బంద్కు పిలిపిస్తున్న సందర్భంగా ఈరోజు చంద్రపూడిపట్నంలో వామపక్షాలతో పాటు వైఎస్ఆర్సీపీ జనసేనలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రపూడిలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసినారు. ధర్నా నిర్వహిస్తున్న వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్లమెంట్లో ఎంపీలు తెలుపుతున్న నిరసనకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జోడి నరేంద్ర మోడీ చంద్రబాబు జోడి నరేంద్ర మోడీ చంద్రబాబు జోడి బంధువులు కలిసినట్టు ఉందా బంధువులు కలిసినట్టు ఉందా మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసపుచ్చి మభ్యపరిచి అధికారంలో ఉంటూ 3.5 సంవత్సరాలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి మేలు చేయకపోవడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం పట్ల వామపక్షాలు స్పందించి 8వ తారీఖున అంటే ఈరోజు బంద్ పిలుపుకోవడం జరిగింది. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా బంద్ చేస్తున్నటువంటి ఈ ఉద్యమకారులను పోలీసు వారిచి అరెస్ట్ చేయించడం పట్ల ఈ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ రాబట్టుకోవడంలో ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, వారు ఉద్యమం చేయరు, వారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసేవారిని అణిచివేస్తారు. దీని వెనుక తెలుగుదేశం ప్రభుత్వం యొక్క, తెలుగుదేశం నాయకుడు యొక్క మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని గమనించుకోరుతున్నాం. మేము కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తాయని మేము మనవి చేస్తున్నాం అని చెప్పి గద్దెక్కిన ఈ రోజున బీజేపీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు చేసిన అనాచారానికి ఈరోజు మేమందరం కలిసి బంద్ ప్రకటించడం జరిగింది. వామపక్షాలతో కలిసి బంద్ చేయడం జరుగుతుంది. రైతన్నలు అయితే పంటలు పండితే వాడికి సరైన గిట్టుబాటు ధర వస్తుందని, అలాగే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంత ఆశగా ఎదురు చూస్తున్న ఈ ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తున్న 5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటివరకు ఏం మాట మార్చుకోవడం, అలాగే బడ్జెట్ కూడా ఏమి ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఈరోజు ఎర్రగొండపల్లి మరియు మేడిశెట్టివారి పాలనలో భారత ఈరోజు ఆంధ్ర బంద్కి సంబంధించి వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. దాని గురించి అనేసి ప్రివెంటివ్గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాను సార్. మా ఆఫీసర్లండి. ఎవరు సార్? మా ఆఫీసర్లండి. 144 సెక్షన్ ఒకటి, సెక్షన్ 30 ఇండియన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది సార్. దాని ఆ యాక్ట్ ప్రకారం ప్రివెంటివ్గా అరెస్టులు చేయొచ్చు.